ప్రధానమంత్రి ఉచితల్ శిక్ష అభియాన్ లో భాగమైన యూనివర్సిటీ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ పథకానికి పాలమూరు యూనివర్సిటీ దరఖాస్తు చేసుకోగా కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిధుల మంజూరుకు సంబంధించిన వివరాలు తెలిపారు. గతంలో తాను బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డీకేఆర్నకు విజ్ఞప్తి చేయగా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం 18.7 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, డీకేఆర్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సహాయంతో కేంద్రం ద్వారా యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడంలో సఫలీకృతమైనట్లు తెలిపారు. మంజూరైన 100 కోట్ల రూపాయలలో 80 కోట్ల రూపాయలను యూనివర్సిటీ మరియు అనుబంధ కళాశాలలో నూతన భవనాల నిర్మాణం కోసం వినియోగిస్తామన్నారు. యూనివర్సిటీ అధ్యాపకులందరూ కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి దీని వెంబడి ఉండి అప్లోడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మాకు ఈరోజు 100 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ కావడం జరిగింది. దీనికి మాకు మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే 70 అరౌండ్ 80 క్రోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అదేవిధంగా వివిధ వేరే వేరే డిసిప్లిన్స్ ఉన్నాయి, దాని కింద రీసెర్చ్ కోసము 14 కోట్లు, అదేవిధంగా టాప్ కాంపోనెంట్ అంటే కంప్యూటరైజ్డ్ దీనికోసం 3 క్రోర్స్, ఈ విధంగా 102 కోట్ల ప్రతిపాదనలు పంపిస్తే మనకు 100 కోట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడే మొగ్గు తడుక్కుంది ఈ విశ్వవిద్యాలయం. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తుండే, ఎవరు కూడా రావడానికి కూడా ఇష్టం చూపలే ఆ టైంలో. అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి, అప్పుడున్న మంత్రి గారు డీకే అరుణ గారిని ఒప్పించి ఈ యూనివర్సిటీ క్యాంపస్ లోనే ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి మీటింగ్ పెట్టియడం, అక్కడ